వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ పాత్. అమ్మ ఫోర్త్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నాం అమ్మ? లాస్ట్ క్లాస్ లో మనం ఈశ్వర చంద్రుడు లెసన్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం. నేను సొంత వాక్యాలు రెండు చెప్పి మిగతావి రాయమని అన్నాను, ఓకేనా? నేను అవి చెప్తాను, ఒకసారి చూడండి. అధ్యయనం అంటే ఏం చెప్పానమ్మా? నేను అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రను అధ్యయనం చేశాను అని చెప్పాను కదా. ఇప్పుడు నిరాడంబరం. నిరాడంబరం అంటే ఏంటి? సామాన్య జీవితము. గాంధీ గారు నిరాడంబర జీవితం గడిపారు, ఓకేనా? ఇంకొకటి ఏముందమ్మా? ఆహ్వాన. ఆహ్వానానికి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పాను ఆహ్వానానికి? నా స్నేహితుడు నన్ను పుట్టినరోజుకు ఆహ్వానించాడు అని చెప్పాను. ఇంకేముంది? నిరాశ. అలాగే ఉపన్యాసకుడు ఉంది. నిరాశకి ఏం రాశానంటే, నేను మా అమ్మమ్మ గారింటికి వెళ్దామని బస్సు కోసం వెళ్తే అప్పటికే బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోతే నేను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాను, ఓకేనా? నెక్స్ట్ ఉపన్యాసకుడు. ఉపన్యాసకుడికి ఇక్కడ నేను రాసిన వాక్యం చూడండిమ్మా, నేను గొప్ప ఉపన్యాసకుడు అవ్వాలని అనుకున్నాను, ఓకేనా? దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిందమ్మా. దీనికి సంబంధించిన నోట్స్ అనేది నేను వాట్సాప్కి సెండ్ చేస్తాను, సరేనా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ చూడండమ్మా, ఫోర్త్ లెసన్ దురాశ. దురాశ అంటే ఏంటమ్మా? ఎక్కువగా ఆశపడడం. తనది కాని దానికోసం కూడా ఆశపడడాన్ని దురాశ అంటారు. ఎక్కువగా ఆశపడడం అన్నమాట, ఓకేనా? ఇక్కడ చూద్దాం ఏం చెప్తున్నారు అనేది. ఒక గ్రామంలో ఇద్దరు వర్తకులు ఉండేవారు. వర్తకులు అంటే వ్యాపారస్తులు అన్నమాట. వర్తకులు అంటే వ్యాపారస్తులు. ఒక గ్రామంలో ఎంతమంది? ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవారు. వారు లోహ వ్యాపారులు. లోహం అంటే బంగారము, వెండి, ప్లాటినం, ఇనుము, ఇవన్నీ కూడా లోహాలు అవుతాయమ్మా. ఈ ఇద్దరు కూడా ఏం వ్యాపారం చేసేవారు? లోహ వ్యాపారం చేసేవారు. అంటే బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, ఏదైనా ఒక లోహం అన్నమాట, లోహ వ్యాపారం చేసేవారు. వారిద్దరూ స్నేహముగా బంధువులుగా మెలిగేవారు. వాళ్ళిద్దరూ కూడా ఎలా ఉండేవాళ్ళు? చాలా స్నేహంగా ఉండేవారు, అలాగే బంధువులుగా ఉండేవారు. ఒకని పేరు సిద్ధుడు, ఇంకొకని పేరు లుబ్ధుడు. వీళ్ళిద్దరి పేర్లేంటి? ఒకరి పేరు సిద్ధుడు, ఇంకొకరి పేరు లుబ్ధుడు. సిద్ధుడు తన వ్యాపారంలో ప్రతిరోజు వచ్చిన ఆదాయంతో తృప్తి చెందేవాడు. ఇక్కడ మనం ఇద్దరిని చూసాం కదమ్మా, ఒకరు సిద్ధుడు, ఇంకొకడు లుబ్ధుడు. సిద్ధుడు తన వ్యాపారం చేస్తున్నాడు కదా, అతను ఒక వ్యాపారస్తుడు. ఏం వ్యాపారస్తుడు? లోహ వ్యాపారస్తుడు. తన చేసే వ్యాపారంలో ప్రతిరోజు వచ్చిన ఆదాయంతో, అంటే రోజు తనకి లోహం అమ్మగా ఎంత వస్తే దానితో సంతృప్తి చెందేవాడు, అంటే తృప్తి చెందేవాడు. తనకి అది చాలు అనుకునేవాడు. కానీ లుబ్ధుడు సిద్ధుని కంటే ఎక్కువ సంపాదించాలని ప్రతిరోజు ఎంత ఆదాయం వచ్చినా తృప్తి చెందక ధనదాహాన్ని కలిగి ఉండేవాడు. కానీ లుబ్ధుడు మాత్రం సిద్ధుళ్లా కాదు. సిద్ధుడు తనకి ఎంత వస్తే దాంతో తృప్తి చెందేవాడు. కానీ లుబ్ధుడు ఏం చేసేవాడు? సిద్ధుని కంటే ఎక్కువగా సంపాదించాలనేసి ప్రతిరోజు ఎంత ఆదాయం వచ్చినా సరే ఇంకా తృప్తి చెందకుండా ధనదాహాన్ని కలిగి ఉండేవాడు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అని అనుకునేవాడు. లుబ్ధుడు తాను కడుపు నిండా తినడు, ఇతరులకు పెట్టడు. కానీ లుబ్ధుడు ఎటువంటి వాడు? తాను తినడు, ఎదుటి వ్యక్తికి పెట్టడు. ఇలాంటి వాళ్ళని ఏమంటారు? పిసినారి అంటారు. లుబ్ధుడు ఎటువంటి వాడు? ఇప్పుడు పిసినారస్తుడు అనమాట. లుబ్ధుడు తాను కడుపు నిండా తినడు. అలా అని ఎవరికైనా పెడతాడంటే ఎవరికి పెట్టడు. ఇక్కడ వరకు చూద్దామమ్మా, ఒకసారి చూడండి. ఒక గ్రామంలో ఇద్దరు వర్తకులుండేవారు. వర్తకులు అంటే వ్యాపారస్తులు. వారు లోహ వ్యాపారులు. ఏం వ్యాపారం వాళ్ళు చేసేది? లోహ వ్యాపారం. వారిద్దరూ స్నేహముగా బంధువులుగా మెలిగేవారు. ఒకని పేరు సిద్ధుడు, ఇంకొకని పేరు లుబ్ధుడు. సిద్ధుడు తన వ్యాపారంలో ప్రతిరోజు వచ్చిన ఆదాయంతో తృప్తి చెందేవాడు. కానీ లుబ్ధుడు సిద్ధుని కంటే ఎక్కువ సంపాదించాలని ప్రతిరోజు ఎంత ఆదాయం వచ్చినా తృప్తి చెందక ధనదాహాన్ని కలిగి ఉండేవాడు. లుబ్ధుడు తాను కడుపు నిండా తినడు, ఇతరులకు పెట్టడు.
ఇందులో వచ్చినటువంటి అర్థాలను చూద్దామమ్మా. చూడండమ్మా, వర్తకుడు, వర్తకుడు అంటే సరుకుని అమ్ముకుని బ్రతుకువాడు, వ్యాపారస్తుడు. సరుకుని అమ్ముకుని బ్రతుకువాడు అంటే వ్యాపారి. ఆదాయం, ఆదాయం అంటే లాభము. తృప్తి, తనివి. ఒకసారి చూడండమ్మా, వర్తకుడు, వర్తకుడు అంటే సరుకుని అమ్ముకుని బ్రతుకువాడు, వ్యాపారి. ఆదాయం, ఆదాయం అంటే లాభము. తృప్తి, తృప్తి అంటే తనివి. ఓకేనా? ఇక్కడ వచ్చినటువంటి అర్థాలు ఇవి మీ క్లాస్ వర్క్ లో నోట్ చేయండి, ఓకేనా? అలాగే హోంవర్క్ వచ్చేసి మనం ఈరోజు ఏదైతే చెప్పుకున్నామో పారాగ్రాఫ్ అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అమ్మ నోట్ చేసి నాకు సెండ్ చేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.